మీ స్థానంలో డిప్యూటీ స్పీకర్గా అధికార హోదా అనుభవిస్తున్న వాళ్ళ మామగారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్కడ కూర్చున్నారు. 41 మంది తెలంగాణ శాసనసభ్యులం, చిన్నారెడ్డి గారు, జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్, మేము అందరం మేముపై మా సోనియా గాంధీని ఒప్పించి మాకు తెలంగాణ రాష్ట్రం కావాలని ఆ రోజు ప్రణబ్ కుమార్ కమిటీ వేపించి తెలంగాణ ఉద్యమానికి కారకులం కాంగ్రెస్ పార్టీ మేము. కేసీఆర్ అధ్యక్ష డిప్యూటీ స్పీకర్గా ఉండి ఉద్యమం పైకి లేచిన తర్వాత ఆయన దొంగ దీక్షలు, ఆయన నాటకాలు, ఆయన అంట తెలంగాణ తెచ్చిండంట, తెలంగాణ తెలంగాణ ఒంటి చేత్తో పోరాటం చేసి తెచ్చిండంట. హరీష్రావు గారు, పెట్రోల్ దొరుకుతా గారు, నీకు అగ్గిపెట్ట దొరకదు, మా శ్రీకాంత్ గారు చంపినావు, ఇవాళ తెలంగాణ తెచ్చింది సకల జనులు ఉద్యోగులు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ 25 స్థానాలు ఉన్న పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ పోయినా సరే మా పిల్లలు చావద్దు, 6 దశాబ్దాల కోరిక నెరవేరుస్తా అని చెప్పిన దేవదారి అక్కడ కేసీఆర్ గారు కూర్చొని అన్నారా లేదా? అన్నది కేసీఆర్ గారు మీ మామ, మీ మా ఇప్పుడే ఓటు, ఇప్పుడే సార్ సార్ ఇప్పుడే ఇప్పుడే ఓటు లేదా? కేసీఆర్ గారు తెలంగాణ వచ్చినట్ట మీ మామనే, మీ మామనే, మీ మా సార్ మీ మామనే అన్నాడు, మీ మామనే అన్నాడు సార్, మీ మామనే అన్నాడు. కేజీ ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా సోనియా గాంధీ చేపట్టే తెలంగాణ వచ్చింది అన్నాడా లేదా ఆ స్థానంలో కూర్చొని? ఇవాళ ఏం మాట్లాడుతున్నారు మీది? మీరు మాట్లాడేముందు ఆలోచించుకొని మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ పుణ్యభానిగా తెలంగాణ వచ్చింది మీ మా ఒప్పుకుంటూ దేవత అని నువ్వు ఆ మాట చెప్తావా? కేసీఆర్కు తెలంగాణకు సంబంధమే లేదు సార్. ఇప్పుడు గౌరవనీయులు మా వెంకన్న గారు మాట్లాడినరు, మా లీడర్ దేవత అందరండి, మరి మీ లీడర్ బలిదేవత.